నిన్ను ఇలా ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మకుండా అయిపోయింది. కష్టపడి ఇల్లు కట్టి తప్పతాయి కాలబెట్టినట్టు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అవుతుండ్రో, పాలు వంగనంత సేపు కూడా ఉంచుకుంటలేరా పేరును. డబేలున కింద పడుతున్నారు కొందరు ఫేమస్ అయిన వాళ్ళు. మొన్న జానీ మాస్టర్ కథ ఉడవక ముందే మళ్ళీ ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ హర్షసాయి కథ బయటపడ్డది. ఇప్పుడంతా సెలబ్రిటీలు షాన్స్ల పేరుతోటి ఆడోళ్ళను చేసిన మోసాలు బయటపడే సీజన్ ఏమన్నా నడుస్తుందా అనిపించబట్టింది. ఒగలేనుకోగలి శిలక్కొట్టుడు భాగవతాలు బయటపడుతున్నాయి. మొన్న జానీ మాస్టర్ కథ నడుస్తుండగానే ఇవాళ యూట్యూబర్ హర్షసాయి కథ బయటపడ్డది. ఈ హర్షసాయి అంటే యూట్యూబ్ చూసేటోళ్ళ దాంట్లో తెలివని వాళ్ళు ఉండరు. మందికి పైసలు ఇచ్చే వీడియోలతోటి మస్తు ఫేమస్ అయిపోయిండు. మొన్నటిదాకా గేమింగ్ యాప్ కు ప్రమోషన్లు చేసి కోట్లు కూడా పెట్టిండు. ఫాలోవర్ల నాగం పట్టించిందని అట్లా కొన్ని వద్దులు బద్నామైండు. అది చల్లబడ్డాక ఇప్పుడు సినిమాల హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన పిల్లేమో నన్ను ఖరాబు చేసిందని కేసు పెట్టింది నార్సింగ్ పిఎస్ లా. యూట్యూబ్ లో వచ్చిన పేరు పైకంతో హర్షసాయి మెగాలో డాన్ అని ఓ సినిమా కూడా తీసిండు. దానికి డైరెక్టర్ హీరో కూడా హర్షనే. ఇక దాంట్లో హీరోయిన్ గా ఉన్న పిల్లనే సినిమాకు ప్రొడ్యూసర్. ఆమెనే ఇప్పుడు హర్ష మీద కేసు పెట్టింది. నన్ను ఖరాబ్ చేసి వీడియోలు తీసిండు, సినిమా రైట్స్ ఇవ్వకుండా వీడియోలు బయట పెడతా అని బెదిరిస్తుందని ఫిర్యాదు ఇచ్చింది. అయితే హర్షసాయి ఏమో అవన్నీ అబద్ధాలు, ఆమెనే నా ఇంట పడ్డది, నేనే ఆమెను బ్లాక్ లో పెట్టిన, ప్రేమించమన్నది, పైసలు అడిగింది, నేను రిజెక్ట్ చేసిన కోపంతో నా మీద కేసు పెట్టిందని చెప్పుకొచ్చిండు. కానీ ఆ పిల్ల వకీలేమో అవన్నీ అబద్ధాలు, ఇంటికి దొలకపోయి కూల్ డ్రింకుల మత్తు మంది ఇచ్చి అంగడి చేసిండు, సినిమాకు 2 కోట్లు తీసుకుని దగ్గర పెట్టుకుండు, ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి బెదిరిస్తుండు అని చెప్పుకొస్తుండు. హర్షసాయి మాత్రం పోలీసుల విచారణలో అన్ని బయటపడతాయి, అప్పుడే నిజమేందో తెలుస్తుందని అంటున్నాడు. మరి ఇందులో ఎవరిది నిజమో విచారణలో బయటపడతాయి గాని యూట్యూబర్లు గింతంత పేరు రాగానే నా అంటోడే లేడని బిల్డప్లు కొట్టి ఇట్లా అందరు ముంగట పల్టీలు కొట్టడు కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్న ప్రణీత్ హనుమంత్ అనేటోడు గిట్లనే పాడు నోరేసుకుని జైలు పాలైండు. పేరువైన డాన్స్ మాస్టర్ ఊచల్ లెక్క పెడుతుండు. సీన్ మీరో రాజ్తరుణ్ కథ డైలీ సీరియల్ అయిపోయింది. ఇక ఇప్పుడు హర్షసాయి కథ ఎడిపోతుందో చూడాలి. మొన్న దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కువ మంది వచ్చిందని క్యాన్సిల్ చేసిండ్రు కదా, అటు చూస్తే 4,000 మంది పట్టే హోటళ్లకు 20-30,000 మంది వస్తే ఏడ కంట్రోల్ అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. అయితే దాని మీద సర్కార్ను దెప్పి ఓడ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. దేవర సినిమా ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయిన దాని మీద సర్కార్కు సురుకులు పెట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మేమున్నప్పుడు సినిమాల ఫంక్షన్లు ఎట్లయితుండే, ఇప్పుడు ఎట్లయితున్నాయో చూడురి అనబట్టిండు. అరే గా సినిమా ఫంక్షన్లకు కూడా గంత గందరగోళమా, ఎందుకట్లా చేస్తుండ్రని మండిపడ్డాడు. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంతలాంటి పరిస్థితిలోకి ఇవాళ ఈ నగరం వెళ్ళిపోయింది. ఇక ఇవాళ ఫతేనగర్ బ్రిడ్జ్ కాడ పెట్టిన ఎస్టీపీ ప్లాట్ చూస్తేందుకు పొద్దుగాలనే ఎమ్మెల్యేలను ఎంటేసుకొని బయలుదేరిండు కేటీఆర్ సారు. ఇక ఆడ హైదరాబాద్ లో ఉన్న తీర్తీర్ నాలాల నుంచి వచ్చే మురికి నీళ్లు ఎస్టీపీ ప్లాంట్ కాడ శుద్ధి అయినాక ఎట్లా మూసిలగాలుస్తున్న చూసిండ్రు. సర్కారు మూసిని సుందరీకరణ చేస్తామని అంటున్నది, మూసిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎస్టీపీ ప్లాంట్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టింది, 4,000 కోట్లు ఖర్చు పెట్టి 100% సీవరేజ్ ట్రీట్మెంట్ చేసినాం, మీరు వచ్చి మళ్ళా మూసి సుందరీకరణ ప్రాజెక్టులకు 100,000 కోట్లు అయితే 50,000 అయితే అని రోజుకో మాట మాట్లాడుతుంటే అనుమానం వస్తుందని పట్టిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్ట్ ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతా ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేది అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది, అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి, మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్ట్ కోసం 150,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఇక హైదరాబాదితులకు కూడా మా పార్టీ అండగా ఉంటది, ఎవరేం రంది పడకుండా మా పార్టీ ఆఫీస్కి వస్తే లీగల్ సెల్ మీకు ఆసర్ అవుతుంది, పేదలకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇండ్లు కూలగొట్టాలి, లేదంటే అలా జోలికి పోవద్దు అని అనుకొచ్చిండు. తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటది, ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది, లేదా మీ గౌరవ శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు హైదరాబాద్ లో వారిని సంప్రదించండి, తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం, చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.